వక్రీకరించవలసిన అవసరం ఏముంది? ఓ ఇతరులు మాట్లాడేదానికి ఇప్పుడు ఇక్కడ మాంకాళి జాతరకు హిమాచల్ గవర్నర్ గారు వచ్చిండ్రు, కేంద్ర మంత్రి గారు వచ్చిండ్రు, వాళ్ళ ఆల్ ఇండియా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిందని ఎందుకు చెప్తున్నాం మేము? హ్యాపీగా చెప్తున్నాం వచ్చిందని. మాకేమవసరం అండి వక్రీకరించడానికి? ఆయన మాట్లాడిందే కదా మీ మాధ్యమాల ద్వారా చూడండి. ఎంత కష్టపడి దేశంలో ఏ రాష్ట్రంలో లేకున్నా కానీ 24 గంటల కరెంటు ఉచితంగా మన రైతాంగానికి ఇస్తే ఈరోజు దేశంలో పండనంత పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఇన్క్లూడింగ్ నేనే కాదు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వాళ్ళ పార్టీ, మా పార్టీ ఎవరైనా కానీ రైతు పెట్టిన అన్న మీద తింటున్నాం మేము. నువ్వు ఇంత దిగజారిపోయే విధంగా మాట్లాడి ఇప్పుడిప్పుడే 9 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే మేము పైకి వస్తున్నాం అనేటువంటి సందర్భంలో, అంటే ఒక పిసిసి ప్రెసిడెంటే ఆ మాట చెప్పిండంటే డెఫినెట్ గా రేపు వాళ్ళు వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ కడుపులో ఉన్నదే బయట పెట్టింది. లేకపోతే బీసీసీ ప్రెసిడెంట్ ఆషామాషిగా మాట్లాడు. నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అక్కడొక్కడు ఇక్కడొక్కడు పొడుస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లయినా మునుగుతున్నాం మీద నేను కూడా ముంచేపోతా అనే విధంగా మరి క్లియర్గా వారు మాట్లాడినటువంటి విధానం ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కానీ ప్రజలు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల కష్టం ఏ రంగం తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి. కాబట్టి ఇప్పటికైనా కానీ నేను రేవంత్ రెడ్డిని ఏమన్నా వాళ్ళ గాంధీ భవన్లో కూర్చున్నటువంటి వాళ్ళ ఢిల్లీ నాయకులతో పాటు ఈ రాష్ట్ర నాయకులు మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే ముక్కు పిండి క్షమాపణ చెప్పిస్తారా రైతాంగానికి మీరు నిర్ణయం తీసుకోండి. మాకు వక్రీకరించవలసిన అవసరం ఏముంది? ఓ ఇతరులు మాట్లాడేదానికి ఇప్పుడు ఇక్కడ మాంకాళి జాతరకు హిమాచల్ గవర్నర్ గారు వచ్చిండ్రు, కేంద్ర మంత్రి గారు వచ్చిండ్రు, వాళ్ళ ఆల్ ఇండియా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిందని ఎందుకు చెప్తున్నాం మేము? హ్యాపీగా చెప్తున్నాం వచ్చిందని. మాకేమవసరం అండి వక్రీకరించడానికి? ఆయన మాట్లాడిందే కదా మీ మాధ్యమాల ద్వారా చూడండి. ఎంత కష్టపడి దేశంలో ఏ రాష్ట్రంలో లేకున్నా కానీ 24 గంటల కరెంటు ఉచితంగా మన రైతాంగానికి ఇస్తే ఈరోజు దేశంలో పండనంత పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఇన్క్లూడింగ్ నేనే కాదు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వాళ్ళ పార్టీ, మా పార్టీ ఎవరైనా కానీ రైతు పెట్టిన అన్న మీద తింటున్నాం మేము. నువ్వు ఇంత దిగజారిపోయే విధంగా మాట్లాడి ఇప్పుడిప్పుడే 9 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే మేము పైకి వస్తున్నాం అనేటువంటి సందర్భంలో, అంటే ఒక పిసిసి ప్రెసిడెంటే ఆ మాట చెప్పిండంటే డెఫినెట్ గా రేపు వాళ్ళు వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ కడుపులో ఉన్నదే బయట పెట్టింది. లేకపోతే బీసీసీ ప్రెసిడెంట్ ఆషామాషిగా మాట్లాడు. నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అక్కడొక్కడు ఇక్కడొక్కడు పొడుస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లయినా మునుగుతున్నాం మీద నేను కూడా ముంచేపోతా అనే విధంగా మరి క్లియర్గా వారు మాట్లాడినటువంటి విధానం ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కానీ ప్రజలు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల కష్టం ఏ రంగం తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి. కాబట్టి ఇప్పటికైనా కానీ నేను రేవంత్ రెడ్డిని ఏమన్నా వాళ్ళ గాంధీ భవన్లో కూర్చున్నటువంటి వాళ్ళ ఢిల్లీ నాయకులతో పాటు ఈ రాష్ట్ర నాయకులు మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే ముక్కు పిండి క్షమాపణ చెప్పిస్తారా రైతాంగానికి మీరు నిర్ణయం తీసుకోండి.